దాని గురించి మాట్లాడారు మీరు. మీకు ఏ తల్లిని గౌరవించేటువంటి సంస్కారం లేదు మీకు. ఎస్, భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ సాంప్రదాయాల కోసం ప్రపంచంలో ఎక్కడున్నా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకుంటేందుకు పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే మేము భూమాతను పూజిస్తాం, గోమాతను పూజిస్తాం, భరతమాతను కూడా పూజిస్తాం. తెలంగాణ తల్లిని గౌరవిస్తాం, తెలుగు తల్లిని కూడా గౌరవిస్తాం. కానీ ఏ తల్లిని గౌరవించని సంస్కారం మీది? తెలుగు తల్లినే గౌరవించలేని వాళ్ళు మీరు. తెలుగు తల్లి పుట్టుకనే ప్రశ్నించిన వాళ్ళు మీరు. దాంట్లోకెళ్ళే తెలంగాణ తల్లి తెచ్చిపెట్టుకున్న వాళ్ళు మీరు, బొమ్మకి జరంత డిజైన్ మార్చి. అది మీ కళ, మీ ఆశ, మీ ఆలోచన. కానీ మేము అట్లా కాదు. ఆయన ఎవరో మాట్లాడుతున్నారు మొన్న, భరతమాతకు పుట్టినవా అని అడుగుతాడు ఒకడు. భారతీయులందరూ భరతమాత బిడ్డలనే చెప్తారు. ఇది హిస్టరీ చెప్తుంది, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు చెప్తాయి. అందుకనే మేము భూమాతను పూజిస్తాం, గోమాతను పూజిస్తాం, భరతమాతను కూడా పూజిస్తాం. తెలంగాణ తల్లిని గౌరవిస్తాం, తెలుగు తల్లిని గౌరవిస్తాం, తమిళుని చెప్పేటువంటి ఇంకేదైనా తల్లి ఉందంటే దాన్ని గౌరవిస్తాం, గుజరాత్ తల్లిని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మాత అంటే తల్లి అనుకుంటాం. అది ఎవరి తల్లి అయినా తల్లిని తల్లిలాగానే చూడాలి, చెల్లెని చెల్లెలాగానే చూడాలనుకునేది భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి, ఈ దేశ ప్రజలకు చెప్పినటువంటి సంస్కృతి సాంప్రదాయం. నాట్ ఓన్లీ బీజేపీ, ఇది హిందుత్వంలోనే ఇమిడిపోయినటువంటి ఒక అంశం. ఇది మీకు అర్థం కాకపోతే ఆ భగవంతుడే మిమ్మల్ని కాపాడాలి. కాబట్టి మేము ఎక్కడ కూడా, అది ఏ తల్లి అయినా, మేము ఏ తల్లినైనా తల్లిలాగానే చూస్తాం. క్షమించే గుణం మాకుంది, గౌరవించేటువంటి సంస్కారం మాకుంది. కాబట్టి కొత్తగా మీరు వచ్చి మాకు సంస్కృతి సాంప్రదాయాల గురించి, టీఆర్ఎస్ పెద్దలు భాష గురించి మాకు శుద్ధులు చెప్పాలనుకుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటాయి. కాబట్టి మంత్రివర్గం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేస్తున్నప్పుడు దయించి ఒక్క ఏళ్ళు మా దిక్కు చూపెడితే నాలుగేళ్ళు మీ దిక్కు చూపెడుతున్నాయి అనేటువంటి విధానాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఒక మాట అన్నారు, నేను 100 మాటలు మీకు సమాధానం చెప్పగలుగుతాను. ఇంకో మాట మాట్లాడతాడు, ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళు అట్లా మాట్లాడి 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 ఒక సినిమా యాక్టర్ బాగా గొప్ప నటుడు, 300 ఓట్లున్న కాడ పోటీ చేస్తే కూడా ఈ ఉత్తరాది దక్షిణాది ఎందుకు, ఈ కర్ణాటక కూడా మనకెందుకని ఓడేసి పంపేసారు. ఇంకొక ఆయన కొత్త పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కంటే గొప్ప నటుడు లేడు, నవరస నటన సార్వభౌముడు, అన్ని భాషలలో గొప్ప కళాకారుడు, ఓ పార్టీ పెట్టిండు, ఏకంగా పార్టీ పెట్టి పోటీ చేసిండు, ఒక్క సీటు కూడా గెలవలేదు. ఆయన కూడా పొద్దుగాలైతే ఉత్తర భారతం దక్షిణ భారతం అని ముచ్చట చెప్తాడు. ఆఖరికి ఆయన చెన్నైలో తమిళనాడులో పోటీ చేస్తే ఆయన మీద మా బీజేపీ మహిళా మోర్చా ఆల్ ఇండియా అధ్యక్షురాలు గెలిచింది. తమిళనాడులో ఆయన పోటీ చేస్తే ఒక పార్టీ అధ్యక్షుడు పొద్దుగాలైతే ఉత్తర భారతం దక్షిణ భారతం అని భారతీయ జనతా పార్టీని, మోడీ గారిని అనుక్షణం విభేదించి మాట్లాడితే ఆయన సొంత ఊర్లో ఒక గౌరవనీయులైన మాత చేతిలో ఆయన ఓటమి జరిగింది. ఏ ప్రకాష్ రాజు గారు దక్షిణ భారతం ఉత్తర భారతం అని మాట్లాడతారో, ఏ కమలాసన్ గారు ఉత్తర భారతం దక్షిణ భారతం అని రోజు విమర్శిస్తారో, ఆ ప్రకాష్ రాజు గారు 300 ఓట్లున్న సంస్థలు గెలవలేకపోయిండు, ఈ కమలాసన్ గారు ఒక్క సీట్ను కూడా తమిళనాడు రాష్ట్రం లోపల గెలవలేకపోయినరు. అందుకని ఉత్తరం పేరిట, దక్షిణం పేరిట, భాష పేరిట, ఇంకొక దాని పేరిట విద్వేషాలు తెచ్చుకోవాలని చూసేటువంటి మీ కుసంస్కారాన్ని మార్చుకోండి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా నేను వారికి ఇతరు చెప్తా ఉన్నా. మీరు పొద్దుగాలేస్తే విమర్శించే ఉత్తర భారతదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఓటేస్తేనే అయ్యా కేసీఆర్ సారు తెలంగాణ బిల్లు ఆ రోజు భారత పార్లమెంట్లో పాస్ అయింది. ఆ రోజు భారతీయ జనతా పార్టీకి తెలంగాణకి వెళ్ళి 17 మంది ఎంపీలు లేరు. అయినా నువ్వు పొద్దుగాలేస్తే ఆరోపించే ఉత్తర భారతదేశానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీలంతా పార్టీ క్రమశిక్షణ కట్టుబడి, ఒక ఓటు రెండు రాష్ట్రాలని పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి, చిన్న రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందనే విధానానికి కట్టుబడి, చిన్న రాష్ట్రాలు బలమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం ఉండాలని పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు ఒక్క వాక్యం మీద నిల్చొని భారతదేశ పార్లమెంట్ లోపల చర్చ జరుగుతున్న సందర్భంగా తెలంగాణ కోసం నిలిచినటువంటిది గదే ఉత్తర భారతదేశానికి చెందిన 165 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు. అందుకని కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు దయించి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఒక్కటంటే, మీరు ఒకేళ్ళు నా దిక్కు చూపెడితే 4 ఏళ్ళు నీ దిక్కు చూపెడతాయన్నా, నువ్వు ఆ విషయం మర్చిపోవద్దు. నువ్వు పొద్దుగాలే చేసేట్టే ఉత్తర భారతదేశాల డిస్క్రిమినేషన్ గురించి మీరు మాట్లాడితే అది సిగ్గుచేట అనిపిస్తుంది, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు కనబడుతుంది. నేనైతే రాసుకొచ్చుకోలేదు, ఇలా ఒక పేపర్లో కనబడ్డది. వీడికి వచ్చినాక చూస్తుంటే ఒక పెద్ద పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఇలా వీళ్ళు పొద్దుగాలేతే చెప్తారు దక్షిణ భారతదేశానికి బీజేపీ అన్యాయం చేస్తుంది,
ఆంధ్ర ప్రదేశ్ కి అన్యాయం చేస్తుంది, తెలంగాణకి అన్యాయం చేస్తుంది బీజేపీ. ఇది పొదిగా లేతే మీడియాలో లేచి అరిచేటువంటి కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు, కొన్ని ఏజెన్సీలకి ఇది సమాధానం. ఒక ప్రముఖ దినపత్రికలో ఈ రోజు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, సుమారు 22,000 కోట్లు, ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ పన్నుల మొత్తం ఎంత వస్తుందో ఆంధ్రప్రదేశ్ కి ఆ పన్నుల కంటే ఎక్కువ పైసలు ఇచ్చినాం. దేనికి? జాతీయ రహదారులకు ఇచ్చినాం. ఎవరు వస్తున్నారు? నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు ప్రారంభోత్సవానికి. వేసిన పేపర్ ఎవరిదో, అడ్వర్టైజ్మెంట్ ఏడికేలు వచ్చిందో, ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఒకటే రోజు 22,000 కోట్లతోటి దాదాపు 51 జాతీయ రహదారులని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గొప్ప పని ఇది. మాట్లాడమంటే ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష, ఆంధ్రప్రదేశ్కి రూపాయి వస్తలేదు, తెలంగాణకు రూపాయి వస్తలేదు. మరి అడిగలు వస్తున్నాయి రూపాయలు? తోటపల్లి ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? మర్కూక్ ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? గజ్వేల్ ఫామ్ హౌజ్లకి వెళ్ళి వస్తున్నాయా? ప్రతి పైసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ప్రజలు కట్టేటువంటి పన్ను. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక విధానం ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం డబ్బులని కేంద్రాలకి రాష్ట్రాలకి ఎట్లా పంచాలని చాలా స్పష్టంగా చెప్పినటువంటి విధానం ఉంది. ఆ విధానం ప్రకారమే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ విల్ టేక్ ప్లేస్. ఇక అది కూడా మీకు అర్థం కాకపోతే ఎట్లా? వాళ్ళు చెప్తారు మోడీ గారి కట్ట బిల్లులు ఎట్లా పాస్ అవుతుందో తెలియదంట. వీళ్ళు ఎమ్మెల్యేలు కాకముందు, వీళ్ళు రాజకీయాలకి రాకంటే ముందు, అయ్యా కేటీఆర్ సార్ నువ్వు ఎక్కడో అమెరికాలో ఏదో పనిచేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 సార్లు అప్రతిహతంగా గుజరాత్ కి ముఖ్యమంత్రిగా గెలిచిన ఆయన, 100 బిల్లుల్ని గుజరాత్ అసెంబ్లీలో పాస్ చేసిన ఆయన. అసెంబ్లీలో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? పార్లమెంట్ లో బిల్లు ఎట్లా పాస్ చేస్తారో తెలియదా? అన్ని బిల్లులు తలుపులు మూసే చేస్తారని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతురు కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు, టీఆర్ఎస్ సన్నాసులు. సన్నాసులారా, అందరికీ తెలుసు పార్లమెంటరీ ప్రొసీజర్, వాట్ ఈస్ డెమోక్రసీ అనేది మాకు తెలుసు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుందో కూడా మాకు తెలుసు. కాబట్టి అంతా మీకే తెలుసు అన్నట్టు ఏదో ఏదైనా ఎప్పుడు అడుగుతారు? డివిజన్ అడిగినప్పుడు, అడిగిన సమయంలో ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ ఎవరు రాకుండా ఉండడానికి తలుపులు బంద్ చేస్తారు. ఇదేదో కొత్తగా ఒక ఆయన కనుగొన్నాడు కాంగ్రెస్ ఆయన, ఆయన చెప్తాడు మోడీ సన్నాసికి తెలియదంట. అరే సన్నాసులారా, మీరు ఎమ్మెల్యేలు కాకముందు, మీరు ఎంపీలు కాకముందు, మీరు ఖద్దరు బట్టలు దొరుకునే కంటే ముందు ఆయన ఈ దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో 4 సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయన. మీరు షెడ్ పేరు చెప్పి కాయలు అమ్ముకున్నటోడు ఒకడు, ఒకడు ఎవరి పార్టీలో కూటి ఎవరికి పుట్టిందనో తెచ్చి ఎన్నో మంత్రి అయ్యేటోడు ఒకడు, ఇంకొకడేమో ఏదానికో వచ్చి ఇంకొక దానికి అధ్యక్షుడు అయ్యేటోడు ఇంకొకడు, వీళ్ళు వచ్చి భాష గురించి మమ్మల్ని మాట్లాడతారు, నోరు అదుపులో పెట్టుకోమని చెప్తారు, నాలుకలు చీరేస్తామని చెప్తారు. మేము మాట్లాడినంత డెమోక్రటిక్ వేలో మీరు మాట్లాడితే, నేను లాస్ట్ టైం ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడి నుంచే చెప్పిన, శనివారం నాడత్తా గన్ పార్క్ కాడికి రాన్రి, ఎవరికి ఎక్కువ బూతులు వస్తే వాళ్ళకి పిహెచ్డీలు ఇస్తామని చెప్పిన. అటు అగ్గిపేట మంత్రి గారి నుంచి ఇటు పిసిసి ప్రెసిడెంట్ దాకా పిలిచిన, ఆ అగ్గిపేట మంత్రి రాలేదు, పిసిసి ప్రెసిడెంట్ రాలేదు. నిన్న దాకా మొన్న కిషన్ రెడ్డి గారు ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ చెప్పిన మాట ఏంది, ముఖ్యమంత్రి గారు బీజేపీలో ఎవడన్నా ఒకడు మొగోడు ఉంటే నాతో చర్చకు రండి అని పిలిచిండ్రు. ఇగో నేను వచ్చిన కేసీఆర్ గారు, మేము ఏమి ఇచ్చినామో చెప్పినాం కేసీఆర్ గారు అని చెప్పారు. దానికి అగ్గిపెట్టే మంత్రి ఏమంటాడు, ముఖ్యమంత్రితో మాట్లాడడానికి చర్చించడానికి నీకు స్థాయి ఉండాలి అంటాడు. ఏం స్థాయి హరీష్ అన్న? నువ్వు ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే, మీరు పక్కల ఉద్యోగస్తులంతా బలిదానం చేసి తెలంగాణ అమరవీరులు బలిదానం చేస్తే మీరు చెప్పుకుంటలేరా? సబ్బండ వర్ణాలు కొట్లాడి సకల జనులు సమ్మె చేస్తే వచ్చిన తెలంగాణని మీరేం చెప్తున్నారు? అలా రఘునందన్ రావు లేడు, ప్రకాష్ రెడ్డి లేడు, కిషన్ రెడ్డి లేడు, ఒక అగ్గిపెట్టే మంత్రి, ఒక బావా, ఒక బామ్మర్ది, ఒక షెల్లుంటేనే తెలంగాణ వచ్చిందా? సచిన శ్రీకాంతాచారి లేడా? 2009లో అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయి. ఏం చెప్తాడు హరీష్ అన్న ప్రెస్ మీట్లో, కిషన్ రెడ్డి గారు రిజైన్ చేయకపోతే అమరుల బలిదానాలు స్టార్ట్ అయినాయంట.